ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సికింద్రాబాద్ లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మోండా మార్కెట్ పరిధిలో ఉన్న ముత్యాలమ్మ విగ్రహాన్ని అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారుతున్నాయి. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించి ఆలయాన్ని సందర్శించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన దుర్గాదేవి విగ్రహాన్ని ఓ యువకుడు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే తాజాగా మోండా మార్కెట్ కుమ్మగూడలో ఉన్న ముత్యాలమ్మ ఆలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆదివారం అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఇంతేకాదు, ఆలయంలోకి వెళ్లి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ శబ్దాలు విన్న స్థానికులు వెంటనే అప్రమత్తం అవ్వడంతో ఆ నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో స్థానికులంతా ఏకమై అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే నిందితులను పట్టుకొని చితకబాదారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో భారీగా పోలీసులు మోహరించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ జనాలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఘటనపైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకొని ఆలయాన్ని పరిశీలించారు. ఈ చర్యకు పాల్పడిన వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదని అన్నారు. అయితే నిందితులు ఆలయంలోకి వెళ్ళి గేటును కాళ్లతో తన్ని విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోలే ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. దానికి మీరు మాకు కోఆపరేట్ చేయకపోతే ఇది జరగదు. ఈ ఏరియా ఎప్పుడు పీస్ఫుల్ ఏరియా అని మీకు తెలుసు. నార్త్ జోన్ ఇస్ ఆల్వేస్ పీస్ఫుల్ ఏరియా. అది ఎట్లా మీ అందరు వల్లనే, మేము పోలీస్ వాళ్ళ కాదు, పబ్లిక్ వాళ్ళ. సో మీరు మాకు కోఆపరేట్ చేస్తేనే ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవుతుంది. సో ఈ సిచ్యువేషన్ మీ చేతుల్లో ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.